నేనేం చేసినారా, నా ప్రతి కష్టాన్ని గిలాసులో విడుకుంటాడు. వచ్చాయిండు నా తప్ప. ఏదన్నా డిప్స్ చేయాలంటే బంగ్లా మీన్ ఖాళీ ప్లేస్ లోనో చేయాలా? ఇంట్లో చేసిడేంద్ర, నీకేమైనా బుద్ధి ఉందారా? నేను అప్పాజీ తోటి మాట్లాడినా, మనం పెట్టే బిజినెస్ కి అప్పిస్తాడట. మళ్ళీ అప్పాజీ అత్తుండట, ఏమైనా తింగర్ తింగర్ వేషాలు వేసావో? ఇంకోసారి అట్లా చేసినా నేనైతే అప్పాజీ తోటి మాట్లాడాలి. అప్పాజీ అయితే అయిపోయింది, నేను కొత్త వ్యాపారం పెట్టుకుంటున్నాను, మీరే కొంచెం అప్పియాలి. అయిందే అయిపోయింది అంటున్నారు, కానీ అన్ని పెద్ద పట్టించుకోను, కానీ దీనికి మాత్రం పెనాల్టీ ఇస్తా. ఒక్క నిమిషం. అరే పెనాల్టీ అంటే ఏంటి? ఏదో 5 రూపాయలు 10 రూపాయలు బా. ఇంకా సరే ఓకే సరే ఓకే. ఇప్పుడు మీకు నచ్చారు ఆ చివరి సీట్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం బిజినెస్ చేస్తారు, నేను ఎంత ఇవ్వాలి? మేము ఒక హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నాం, దానికి మీరు కొంచెం అప్పు ఇవ్వాలి. హోటలా? మీరా? నాకు టేస్ట్ అయిన వంటకాన్ని తెచ్చి వెళ్ళి నేను అప్పు ఇవ్వాలా అద్దా నిర్ణయించుకుంటా. ఇప్పటి ఇప్పట్లో అప్పాజీకి ఏం చెప్తారు? అప్పాజీకి మనం చేసే నచ్చుతాం. వంట మాస్టర్ నేను ఉండదు, మీకెందుకు టెన్షన్? నేను చేసే టిఫిన్ ని ప్లేట్ ని కూడా వదలడు. సార్, మీకోసం చేసిన టమాటా సూప్ ఒకసారి టేస్ట్ చేయండి.